శ్రీ గురు నమః శుభంభియాతు. తులా రాశిలో ప్రవేశిస్తున్నారు గురుగ్రహం అన్నది సెప్టెంబర్ 12 నుండి మొదలైంది. అయితే అక్కడ నుండి పంచమ స్థానమైన కుంభరాశి ఏ విధంగా చూస్తున్నారో అదే విధంగా మేషరాశిలో దృష్టి పెడతారు. మేషరాశి కుజుడికి ఇల్లు, అంటే ఇల్లు అద్భుతమైన ఇల్లు. అందులో అశ్విని, భరణి, కృతికా నక్షత్రం మంగళ పాదం అనేది చూస్తారు. అశ్విని అంటే కేతు నక్షత్రం, భరణి అంటే శుక్రు నక్షత్రం, కృతికా అంటే రవి నక్షత్రం మీద. ఎప్పుడైతే గురువు యొక్క విశేషమైన దృష్టి వాటిని పడుతున్నారో ఆ మూడు నక్షత్రాలు, అశ్విని నక్షత్రం వాళ్ళకి, భరణి నక్షత్రం వాళ్ళకి, కృతికా మొదటి పాదంలో ఉన్న వాళ్ళకి మహా అద్భుతంగా సత్ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎన్నో కష్టపడితే కానీ పని అవన్నది, 10 సార్లు ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి ఒక పని చేయాలనుకుంటే, ఒక ఫైల్ కంప్లీట్ చేయాలంటే అవ్వనిది, సడన్గా గురుదృష్టి పడగానే అది కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. 2-3 సార్లుగా ఎగ్జామ్స్ రాస్తూ పాస్ అవ్వక కెరీర్ మార్కులు అనే వాళ్ళకి సడన్గా మంచి మార్కులు ఇచ్చి పాస్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ ఏడాది కాలంలో. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లాస్ట్ మినిట్లో డిస్ఫైర్ అయిన వాళ్ళందరికీ మళ్ళా రీసెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. గురు దృష్టి అనేది అంత అద్భుతమైన దృష్టి. గురు జ్ఞానకారం, గురు వాడి దృష్టి ఎప్పుడైతే పడిందో మొట్టమొదట ఆ నక్షత్రంలో ఉన్న చిన్న వయసులో ఉన్న వాళ్ళందరి మీద వాడి దృష్టి పడుతుంది. ఎందుకు పడుతుందంటే ఇక్కడ ఆల్రెడీ అశ్విని, భరణి, కృతిగా మొదటి పాదంలోకి అష్టమ శని యొక్క ప్రభావం ఆల్రెడీ మొదలై ఉంది. వాడికి వెనక్కి తిరిగి వచ్చాడు కదా శనీశ్వరుడు, రావడంతో అష్టమ స్థానంలోకి వచ్చారు. వాడు వచ్చాడు కాబట్టి ఇక్కడ ఒక 3-4 నెలలు అష్టమ శని ప్రభావం వాడి మీద ఉంటుంది. అంటే వాడు మళ్ళీ ఊపిరి పీల్చుకోవాలంత పరిస్థితి తీసుకొస్తుంటాడు శనీశ్వరుడు అక్కడ. ఆల్రెడీ ఎప్పుడైతే గురుదృష్టి అక్కడ పడిందో సడన్గా వచ్చే నెల నుండి సెప్టెంబర్ 12 నుండి అక్కడ నుండి ఆ 3-2 నెలలు శనీశ్వరుడు ఇంకా అంటే అక్టోబర్ నవంబర్ వరకు ఉంటాడు. ఆ 2 నెలల్లో శని యొక్క ప్రభావాన్ని కంట్రోల్ చేస్తూ గురుదృష్టితో కొంతవరకు సుఖఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకు ఒకే ఇంట్లో చూడండి 2-3 రకాల వ్యక్తులు ఉంటారు. మనస్తత్వం గల వాడు వీడు ఎస్ అంటే వాడు నో అంటుంటాడు. అందులో ఎవరిది నిజమో తెలియడం కూడా కష్టమైపోతుంది, నిర్ణయం తీసుకోవడం కష్టమైపోతుంది. అటువంటి పరిస్థితిలో గురుదృష్టి పడింది కాబట్టి అశ్విని, భరణి, కృతికా నక్షత్రం మొదటి పదం వాళ్ళకి ఖచ్చితంగా తీసుకున్న నిర్ణయాల్లో సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. అంటే నిర్ణయం తీసుకుంటున్నది శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా నిర్ణయం తీసుకుంటున్నాము, గురు ఇన్ఫ్లుయెన్స్ ద్వారా నిర్ణయం తీసుకుంటున్నాం అనేది మనకు ఒక క్లారిటీ లేని పరిస్థితిలో గురుదృష్టి పడింది కాబట్టి ఆటోమేటిక్గా నిర్ణయానికి ఒక బలం పెరిగిపోతుంది. అంతేదా ఇప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మేషరాశి వారు వచ్చే నెల 12వ తారీఖు తర్వాత నుండి 7 కాలం గురుదృష్టి ఉంటుంది కాబట్టి 1.5 రోజులు పోస్ట్ పోన్ చేసుకోగలిగితే మేజర్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారంటే వాటి మీద సంతకాలు పెట్టాలనుకున్నాను. ఖచ్చితంగా 1.5 రోజులు ఆగిన తర్వాత, అంటే ఇప్పుడు ఇది మన చూసిన శ్రావణ మాసం, భాద్రపద మాసం మొదలైంది, ఆశ్వీజ మాసంలో కానీ నిర్ణయాలు తీసుకుని సంతకాలు పెట్టడానికి ప్రయత్నం చేయగలిగితే ది మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క విలువ కానీ గౌరవం కానీ ఏమి దిగజారకుండా అద్భుతంగా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారని చెప్పుకుందాం. శుభం మీరు.